మధుయాష్కి గౌడ్ ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం. మహోనిలో ఆంధ్ర నాయకుల తోటి క్రికెట్ మ్యాచ్ చూసుకొస్తూ నా ఫ్లైట్ లో కూర్చొని పక్కన ఏం అడిగినావు అన్నయ్య, వ్యాపారం ఉంటే చెప్పమని చెప్పాడు. 2009 క్రమంలో మీ అందరికి తెలుసు పత్రికా మిత్రులకి, ఆ సమయం ఎట్లుండే కంపెనీలు స్థాపించారు తమ్ముడు తారక రామారావు గురించి. అమెరికాలో అంట్లు దొంగతో బతికే తారక రామారావు గారు, అరే తమ్మి నువ్వు ఎక్కడుంటివి, తెలంగాణ రాకపోతే నీ బతికి ఏమవుతుండే, యశోని ఉద్యోగం చేసుకుంటూ అంట్లు దొంగకుంటూ బతికేవాడివి, తెలంగాణ రాక నాకు రానప్పుడు నువ్వు మర్చిపోయినట్టున్నావు. మహోనిలో ఆంధ్ర నాయకులతోటి క్రికెట్ మ్యాచ్ చూసుకొస్తూ నా ఫ్లైట్ లో కూర్చొని పక్కన ఏం అడిగినావు అన్నయ్య, వ్యాపారం ఉంటే చెప్పమని చెప్పాడు. అది 2009-10 క్రమంలో మీ అందరికి తెలుసు పాత్రికేయ మిత్రులకి, ఆ సమయం ఎట్లుండే కంపెనీలు స్థాపించి చెల్లె కవిత గారు, రబ్బర్ చెప్పులు తిరిగి అల్లుడు గారు, అంట్లు దొంగకునే తమ్ముడు తారక రామారావు గారి యొక్క పరిస్థితి మీకు అందరికి తెలుసు. తెలంగాణ వచ్చినాక ఈ మన తెలంగాణ గ్రామాలలో చిన్నప్పుడు దొంగలు పడుతుండే ఇళ్ళలో, ఆ దొంగ ఏం చేస్తుండే ఇంట్లో ఎక్కడ బంగారం ఉంటుంది పైసలు చూసుకొని వచ్చి రాత్రి పూట మధ్యరాత్రి కన్నం కొడుతుండే తొరగొట్టేటోడు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు చూసుకున్నాడు ఈ తెలంగాణ గన్ని ఎట్లా కొల్లగొట్టాలి. ఈ దొంగ ఏం చేసినాడు, జై తెలంగాణ సపరేట్ తెలంగాణ నినాదంతో తెలంగాణ ప్రాంతానికి కన్నం కొట్టి తెలంగాణను దోచుకుంటా ఉన్నాడు. తమ్మి తారక రామారావుని ఏఏకి చెప్పినాడు, ఏ విధంగా మాట్లాడాలి, నీకు సంస్కారం ఎట్లా లేదు, తెలంగాణ ప్రాంతం సాయుధ రైతాంగం పోరాటం చేసిన చరిత్ర ప్రపంచానికి చూపించింది, ఈ ప్రాంతం నక్సలిజం ఎందుకు వచ్చింది, ఈ దొరల పరిపాలనకు వ్యతిరేకంగా వచ్చింది, తెలంగాణ ప్రాంతం అంతా కూడా భూ పోరాటం జరిగినది, భూమి కొరకు జరిగినది, కానీ ఈ దుర్మార్గుడు ప్రజాస్వామ్యంలో దొరతనం గడిల పాలన చూపిస్తూ వస్తున్నాడు, ఎన్కౌంటర్లు ఉన్నాయి అన్నాడు. ఇదే వరంగల్ జిల్లాలో తెలంగాణ వచ్చినట్లే ఎన్కౌంటర్ చేశాడు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు, మిగతా కార్యవర్గం అంతా కూడా గతంలో చేస్తున్న పోరాటాలను చూస్తూ అన్నిటికన్నా ముఖ్యంగా రైతాంగం ధాన్య సేకరణ పేరుతోటి దగా చేస్తూ ఢిల్లీలో పక్క మెక్కి పనునొప్పితోటి పండుకొని పనుల భారంతో రక్షించుకోవడానికి కొరకు, కేంద్రం వేస్తున్న పనులతో రక్షించుకోవడానికి కొరకు అక్కడ ఏసీలో కూర్చొని, ఇదే తమ్ముడు తారక రామారావు కింద కూర్చున్నాడు, చెల్లె కూడా పట్టు చీర కట్టుకుని కూర్చోనండి అక్కడ, ఏసీలన్నీ పక్కన పెట్టుకున్నాడు. మేము ముగ్గురు ఇద్దరు ఎంపీలు కూడా చూసినాం అక్కడ. ఆంధ్రభవన్లో బాగా మెక్కి వచ్చి ధన్నా పేరుతో కూర్చొని ఒక ప్రధానమంత్రి ముఖ్యమంత్రి సమస్య పరిస్థితుల దుర్మార్గులు రైతుల పేరు పైన దగా చేస్తూ ఏ విధంగా నష్టం చేసినా మీకు గమనిస్తున్నాం. రైస్ మిల్లర్ తోటి కుమ్ముక్కు అయిపోయి చేస్తున్న దోపిడి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి నినాదం తీసుకుంది. రైతుల పక్షాన రైతు సంగ్రామ సభ, రైతుల కొరకై ఏ విధంగా తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం దోసుకుంటుంది వివరిస్తూ, బీజేపీ పార్టీ టీఆర్ఎస్ రెండు కలిపి ధరలు పెంచుతూ ఇటు అన్ని వర్గాలను మోసం చేస్తున్న క్రమంలో రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి, ఏ తెలంగాణ రాష్ట్రం అయితే రాజకీయ లబ్ధి కొరకు కాకుండా రాష్ట్ర ప్రజల అభివృద్ధి కొరకై ప్రాణాలు అర్పించిన త్యాగ జనుల కొరకు రాష్ట్ర ఏర్పాటు. ఇది కల్వకుంట్ల తారక రామారావు కథ. 2009 మొహాలి కాడ క్రికెట్ చూసుకుంటూ వస్తున్నాడు ఈయన ఫ్లైట్లోనే, మధుయాష్కి ఫ్లైట్లోనే వచ్చేటప్పుడు అన్న ఏదైనా వ్యాపారం ఉంటే చెప్పరాదు అన్నాడు. అటువంటి దొంగ నువ్వు చెప్తావురా తమ్మి మమ్మలని అని చెప్పి తిరుగుతా ఉన్నాడు మధుయాష్కి.